దనువన్న ఎప్పుడు ఇదే ఛానల్ మార్చుదను అన్న ఎప్పుడు చూసినా నీకు నచ్చిన ఛానల్స్ అన్ని పెడతావ్ నాకు నచ్చింది ఎప్పుడు కూడా పెట్టావు ఒకసారి మార్చు ప్రతిసారి ఈ ఛానల్స్ ఏనా అరే మార్చుదను అన్న మంచి షో అయిపోతుంది ఆ షో నాకు చాలా ఇష్టం అది పెట్టు అరే టైం అయిపోతుంది పెట్టదనుకో అన్న అరే ఏంట్రా ఏం కావాలి ఇందాక నుంచి నువ్వు వండు పెట్టావు కదా మళ్ళీ ఇంటెల్దను అన్న పెట్టాలి అరే నాకు ఇష్టమైన షో అయిపోతుంది నేను అలాగే చూడాలి ఏం పెట్టాలి రా రే చెప్తున్నాను నీకు లేదు నాకు లేదు అసలుకే తినడానికి కూడా టైం అవుతుంది ఏంట్రా ఇంకా కన్సెప్ట్ టీవీ చూస్తాం ఇందక నుండి నువ్వు వండుకుందో చూసావు నేను అనుకుంది అసలు కదా నేను టీవీ చూస్తే నా పక్కకి ఎక్కడికి వెళ్తే అక్కడికి వస్తావు సరే టీవీ ఆఫ్ చేశాను ఫాస్ట్ గా వెళ్ళి మనం తిన్నాం పదా ఎందుకంటే ఫుడ్ పిన్న నుంచి వెయిట్ చేస్తుంది మన కోసం ఫుడ్ మన కోసం వెయిట్ చేయకూడదు ఇప్పుడు ఓకేనా ఫాస్ట్ గా వెళ్ళి తినేసిన తర్వాత అప్పుడు నీకు సేపు టీవీ చూసుకో నీ దసరా సెలవులు వచ్చే లేవు గానీ నువ్వు డోరీమోన్ గా తినేస్తున్నారు బాబు అసలు అసలు ఉంది ఫాస్ట్ గా తిన్నాం వాళ్ళు ఏమన్నా ఆర్డర్ పెట్టావా ఇప్పుడు తినడానికి ఈ రోజు షాపులన్నీ అన్ని క్లోజ్ ఉన్నాయి బంద్ ఉంది కాబట్టి ఆర్డర్ అంటే నిన్న నైట్ ఇచ్చి కొంచెం వేట్ చేసి పెట్టమని అనమాట అందుకే డోరిమోన్ గుండె అదే పనిలో ఉన్నాడు ఒకసారి చూద్దాం ఒకసారి చాప్ నువ్వు తినేసావా ఈ చాప్ గడి తిన్నాడో లేదో ఓకే చాప్ గడి ఫుడ్ అయితే పెట్టేశారు వీడు కుమ్మేసినట్టు కూడా ఉన్నాడు ఓకే ఎక్కడ ఉన్నారు అదిగోరా అవి ముందునే ఉన్నా చూడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే మన కోసం ఫుడ్ పెట్టి రెడీగా వెయిట్ చేస్తున్నట్టుగా ఉన్నారు పాపం వాళ్ళు కూడా తినలేదేమో రే గుండె శివ డోరిమాన్ ఏంట్రా తినేసారా అరే ఏంట్రా ఇది రే తెచ్చుకున్న ఫుడ్ మొత్తం మీరే తెలిసారా రే అంటి పళ్ళు బర్గర్లు రే రే మొత్తం తిరిగి పడేశారు కదరా ఏంట్రా పిలుస్తాను నిన్న ఎప్పటి నుంచి పిలిచి మొత్తం ఏంటి అసలు రావట్లేదు పెరుగుతూనే ఉన్నాను నేను ఆ నిన్ను వస్తలేదు అందుకే నేను ఏసి చేసానంటే తినేసాను మొత్తం నేనే అరే నాకు ఆకలి వేసింది ఇద్దరం ఆడుకోవడం తినేశాను డోరిమోన్గా ఆడుకోడు నేనే కాదు ఇద్దరం తినేశాను అన్న నాకు ఇప్పుడు ఎలా అయినా కావాలి నాకు చాలా ఆకలేస్తుంది గుండు మామను ఎలా తింటావు రే డోరిమోన్గా తాటికై తల మొత్తం నువ్వే తినేస్తావా ఏంట్రా ఇదేమన్నా కరెక్ట్గా ఉందా అరే నాకు చాలా ఆకలిస్తుందే అరే నుంచి నేను వెయిట్ చేసినా తిందాం తిందాం అనుకుని కడుపు నింపుగా ఖాళీ చేసుకుని మరీ వచ్చా అరే కడుపు నింపుగా తిందాం అనుకున్నా కానీ ఏంటి ఎందుకు తినేశారు నువ్వన్నా నాకు కావాలి నాయన ఇదే తలలోప బాబు మీతోనే సరే చేస్తాము ఇంకా నేను తినేసాను ఎలాగ తప్పు అయిపోయింది సరే బయట ఒకసారి చూసొస్తాను ఏంటి ఉంటది ఒక రెండు తీసుకొస్తాను తీసుకొస్తానులే బాబా వచ్చేటప్పుడు నువ్వు పళ్ళు కూడా తీసుకుని రా పళ్ళు తీసుకుని రాకపోతే అస్సలు బాగుంది ఫ్రూట్స్ నాకు కావాలి నాయన బాబు ఏట్రా బాబు తినేస్తాను ఉంచుతాను కాదు సరే ఓ డోరి ఓ నువ్వు బాబు వాళ్ళు ఏట్రా అనవసరంగా తినేసా బాబు నాకు ఆకలి వేసిందే అలా ఎంత చెప్పిల్చాం రా ఎంత చెప్పిన వస్తాను alo ara atlettennik katataman tiniseemo. చా ఇప్పుడు ఏది చేస్తాము ఓరు నాయన అసలు షాపులు గేట్ అన్ని బంద్ అంటారా ఇప్పుడు బంద్ అండి మనం ఎక్కడి నుంచి వెళ్తాము ఎక్కడ తిరుగుతాం నాకు ఏంటి అర్థం కావట్లే ఎక్కడికి వెళ్దాం సిటీలోకి వెళ్దాం రా సిటీలోకి వెళ్దాం కానీ ఎక్కడికి ఏంటి నాకు ఏటా అర్థం అవ్వట్లేదు సరే ఏటి అసలు కేంద్ అంటారు షాపులు అన్ని క్లోజ్ అంటారు ఈ షాపులు క్లోజ్ అంటున్నప్పుడు ఈ లేట్రా బాబు అనవసరంగా తినేసామరా మనం చా ఉంచాము కాదు నాకేటి రాత్రి నుంచి ఆకలే ఆకలి ఆకలి ఆకలే తిన తినాలనిపి తినాను అరే ఇలా ఆకలా అనుకోలేదురా బాబు వాళ్ళు అడుగుతారని సరే పాస్కి వెళ్ళి మనం అడిగి చూద్దాం ఏంటి ఎక్కడైతే జనాలు కనబడట్లేదు మొత్తం బంద్ అయిపోయింది కదా ఓరు షాపులన్నీ క్లోజ్ చేయించారా ఓరు ఎక్కడ మనిషి ఊరు ఎక్కడ ఊరే ఒక్కడైనా కనబడండరా బాబు ఒక షాప్ కూడా ఓపెన్ చేసలేదు అన్నీ క్లోజ్ చేయచ్చారు ఓరు ఇప్పుడు ఎక్కడికి ఇంటి ఫుడ్ ఫుడ్డే ఓరు నాయన ఏలు కలరా బాబోయ్ ఇప్పుడు మనం ఫుడ్ తేకపోతే మళ్ళీ మనల్ని గట్టిగా వేసుకుంటారు ఎలాగైనా మనం ఫాస్ట్ వెళ్ళి తీసుకొచ్చి ఓరే ఓరే ఎక్కడో దగ్గర పెట్టండి రా షాపు ఓరు ఉల్లిపాయ మొహం కూడా ఎక్కడ దగ్గర షాప్ పెట్టండి రాే ఓరు నాయన ఎక్కడ మనుషులు కనబడట్లేదు ఎక్కడ షాపులు ఓపెన్ చేయట్లేదు కొంతమంది మనుషులు ఉన్నారు కానీ షాపులు కట్టేయట్లేవు షాపులు లేవు నాయన తినడానికి ఇదేం బందిరా బంద్ అయితే మొత్తం బంద్ చేయాలి కానీ ఫుడ్ కూడా బంద్ చేసింది

ஏதீ உந்தது ஏதும் உடது அரே இக்கடா உந்திரா ஒரு பக்கோடே ஷாப்ரா சிக்கன் பக்கோடே சிக்கன் பக்கோடே இடத்துக்கு சார் அடுகுமேட்டே இக்கடி ஜனால் ஒரு எதிர்த்து நவோ அலோ குரு ஷாப் கட்டி ஓப்பன் சரி

ఆ నెల ఒకసారి ఊరుకోరు నేను అడుగుతాను కదా నువ్వు ఎందుకు కంగారు పడతావు రే కట్ట రెండు ఫుడ్ ప్యాకెట్లు ఉన్నాయి మొత్తం సేల్స్ మనకోసం కోసం ఎగ్జాక్ట్ గా బాసో కొంచెం ఫుడ్ కావాలి బాసో ఇప్పుడు మాకు అర్జెంట్ గా ఇప్పుడు అంత ఇచ్చేస్తాము ఓ బాస్ వెళ్ళిపోతున్నా ఏంటి బాసో వెళ్ళిపోకు ఎక్కడికి వెళ్తున్నాం బాస అది కాదు కదా అరే బాసు గుండిగా నువ్వేంటి లేకపోతే కూడా పోలీసు వస్తానంటారా మనం పాస్ తీసుకెళ్లి నుంచి కట్ట మన కోసం ప్యాకెట్లు కూడా ఉన్నాయి ఆ డబ్బులు కూడా తీసుకోలేదు మనకోసం కోసం ఉన్నాడు సరే పాస్ వెళ్ళిన పాటు పక్కన వెళ్ళిపోతాము వాళ్ళకి ఇచ్చిము పదరే డోరిమోన్ వేసేద్దాం ఇంకా ప్యాకెట్లు మొత్తం దాని పైన పెట్టాను ఇంకా మరి తీసుకోవాల్సిన ఏంటి ఉన్నాయి తీసుకోవడానికి ఏమున్నాయి సరే ఎక్కడేటు ఉన్నాయి సరే ఫాస్ట్ బండి ఎక్కి వెళ్దాము వాళ్ళు తినేస్తాను రో నుంచి ఫోన్ల మీద ఫోన్లు ఫోన్ల మీద ఫోన్లు ఏటిదే అనవసరం తినేసాము ఆయన అనవసరం ఫోన్ వాళ్ళకి ఇస్తాము కాదు వచ్చే అనవసరం తినేయడం వల్ల ఏదో ఫోన్లే ఎలాగోలా ఫుడ్ దొరికింది కదా ఫాస్ట్ వాళ్ళకి ఇచ్చి సరిపోద్ది సరే ఇంకేంటి ఇంకేం పనులు లేవు కదా దొరిమాన డైరెక్ట్గా ఇచ్చామే కదా ఆగు 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 ఇంకో పని ఉంది ఆ సించన్ గడ ఫ్రూట్స్ అడిగాడు కదా అక్కడికి వెళ్దాం పరా లేకపోతే మళ్ళీ మనం వెళ్ళాల్సి ఉంటుంది అవును కదా ఇది ఒకటి ఉంది సరే అక్కడ కొట్టాను నాకు బండి అక్కడికి వెళ్ళి మనం చూసుకుని ఏటే ఇది ఒకటి ఆయన పళ్ళుతే ఇవితే అవితే అన్న అంటాడే బాస్ చెప్పినట్టుగానే ఇక్కడ ఎవరికి డౌట్ రాకుండా ఉండడానికి ఈ పళ్ళల్లోని కాయగూరల్లోని బాంబులు పెట్టి రెడీగా ఉంచాను మరి కొద్ది నిమిషాల్లో మేము చేయాలనుకుంది చేయబోతున్నాం హలో బాస్ ఇదిగోండి మొత్తం మీరు అనుకున్నట్టుగానే ఈ పళ్ళల్లో బాంబులు పెట్టి కవర్ చేశాను ఇప్పుడు ఎవ్వడికి తెలియదు ఇక్కడ పోలీస్ వచ్చినా సరే వాడికి అస్సలు తెలియదు ఈ బాంబులు మనం అనుకున్న ప్లేస్ తీసుకెళ్లి అప్పుడు మనం ఏంటో చూపిద్దాం సరేనా బాస్ వస్తున్నారా మీరు ఎలా పెట్టావు చూపించు ఒకసారి కరెక్ట్ గా పెట్టావు రా కరెక్ట్ గా పెట్టావు ఒక్క పది నిమిషాల్లో నీ దగ్గర ఉంటాను మొత్తం ఆ ఎక్కడ డౌట్ రాకుండా చాలా కరెక్ట్ గా పెట్టావురా అన్ని చూడడానికి పల్లలానే ఉన్నాయి ఇందులో వచ్చేసి కానీ తెలియదు తెలీదు మందుకుండా సామాను ఉందని ఈ మందుకుండి సామాన్ నుంచి మనమైతే డైరెక్ట్ గా మనం అనుకున్న ప్లేస్ లో బాంబ్ పెట్టేసి అక్కడి నుంచి ఉన్న ప్రతి ఆ బాంబు కనుక ఈ సిటీ మొత్తం అల్ల కొల్లోలం అయిపోతుంది అర్థమైందా నువ్వు చాలా పది నిమిషాలు నేను వస్తా అల్లు పళ్ళు ఎక్కడికి వెళ్ళిన ఫ్రూట్స్ కావాలంటే ఈ ఫ్రూట్స్ ఒకటి రావాల్సి వస్తుంది ఊర్లో గట్టి ఉండదు షాప్ తీసుడు మంచి పని అయింది కానీ బంద్ కదా ఇది ఎలా తీసాడు సరే ఒకసారి మనం మాట్లాడతాం గురువు మాకు యాప్లీస్ పళ్ళు దానిమ్మ పళ్ళు దాచి పళ్ళు కట్టత మాకు ప్యాకెట్లు కట్టి ఒక ఒకటి కేజీ సొప్పు కట్టే ఇల్లు నుంచి పోరా పోతావా పోవా ఏం లేవు ఇది ఎక్కడ ఇద్దరు ఎదురు పళ్ళు పెట్టుకుని పళ్ళు ఏవంటవు ఎక్కడ నాయన తగిలేవు నువ్వు కనబడతలేటే పళ్ళు ఉన్నాయి కదా పళ్ళు కట్టు ఏడ్ చేస్తున్నావు అయ్యా ఎంత కాలం అంత ఇచ్చేస్తాంలే ఎంతైతే అంత అయిపోయింది ఈసారి మరి చేస్తాము సరే సరేగాని ఏ పళ్ళు మాట చెప్పాట చెప్తుంది అర్థం కావట్లేదా ఇక్కడ మేము అమ్మడానికి పెట్టలేదు ఇది ఒక పని మీద పట్టుకెళ్తున్నాం నీకేం అర్థం కాదు అరే ఇక్కడ పళ్ళు లేవేం లేవు వెళ్ళు పెళ్ళి కారే నాయనదే ఎక్కడికో చేసి మాట్లాడుతున్నావే పల్లె వెళ్ళేవి అంటే పళ్ళు కనబడతలే కలిపోయిన అనుకున్నట్టుగా మొత్తం ప్లాన్ అయితే కొనసాగబోతుంది ఎందుకంటే ఈ సిటీ మీద నాకు ఎన్నో పగలు ఉన్నాయి నన్ను ఎన్నో సార్లు జైల్లో పెట్టారు అప్పుడు ఈ ఊర్లో ఉన్న ప్రజలందరూ చాలా ఆనందపడ్డారు కానీ ఇప్పుడు నేను వీళ్ళందరికీ చుక్కలు చూపిస్తాను నేను పెట్టే బాంబు వచ్చేసి అది పేలే శక్తికి ఈ సిటీ మొత్తం ఎగిరిపోతుంది మనోడు మొత్తం రెడీ చేసారు అనుకుంటా ఓకే ఒకసారి మాట్లాడదాం మొత్తం రెడీ చేసిన మందుగుండు సామాన్లు మొత్తం తీసుకెళ్లి వెంటనే పేల్చేద్దాం చేద్దాం రే మీరెవర్రా ఇక్కడికి వచ్చి ఏం చేస్తున్నారు మీరు కదా బాస్ ఈ గుండు ఉన్నాడు కదా వాడినతో గొడవ ఆడుతున్నాడు చూడు పళ్ళు కావాలని నేను లేవని చెప్పినా వెళ్ళట్లేదు అది కాదు గురు పళ్ళు ఎదురు పెట్టుకుని కళ్ళు కనబడకుండా పళ్ళు లేవేట్లేవని నాకు ఎలా ఉంటుంది చెప్పే అరే నువ్వు నీకు గుండు నువ్వు అర్థం చేసుకోగలవు చూడు ఏడ్ చేస్తామో అరే మీద మీద కొత్తనమేంటి అరే ఏమైంది బాస్ నీకు నీకేమైంది అరే ఏమైంది బాసు ఎవరితో వచ్చి మాట్లాడుతున్నారు ఇవి పళ్ళు కావురా బాంబులు మీకు ఈ విషయం తెలిసింది కాబట్టి మిమ్మల్ని వదిలిపెట్టను రే ఎక్క్రా వీళ్ళందరినీ బండి ఎక్కించా మీకు మీరుగా వస్తే పర్లేదు నేను గనక తీసుకొస్తే మాత్రం లేపేస్తాం అర్థమవుతుందా వచ్చి సైలెంట్ గా బండిలో కూర్చోండి ఇప్పుడు ఒక ప్లేస్ కి తీసుకెళ్లి అక్కడ నీకు చూపిస్తా సరే ఈయన పళ్ళు అని అవుతుందా కాదు గురు ఏంటి నేను ఉంటుంది అది కాదు పళ్ళు సరే పెద్ద పళ్ళు తీసుకెళ్తావా సరే ఎక్కడికో దగ్గర తీసుకెళ్లి కానీ ఫాస్ట్ మా పళ్ళు ఇచ్చి చాలు ఎందుకంటే మళ్ళీ మా ఊరితో బాధ ఆ సించర్ గడికి ఎంత చెప్తున్నా పళ్ళు కావాలి పళ్ళు కావాలి అంటాడు సరే మంచి పని చేస్తానులే ఆ పెద్ద పళ్ళు ఏంటి నాకు ఇప్పిస్తే మంచిగా నేను పట్టుకెళ్ళిపోతాను అరే జాతక బండి జాతలే బండి తోలం నీకు రాదేంటి ఇంకొక మాట మాట్లాడావంటే మాత్రం నీలో గన్ పెట్టి పేల్చేస్తా అర్థమవుతుందా నోరు ముయిరా సైలెంట్ గా ఉండు నేను ఎక్కడికి తీసుకెళ్తున్నాను నీకు ఏమన్నా పళ్ళు ఇప్పించడానికి తీసుకెళ్తున్నా అనుకుంటున్నావా ఏంటి ఇప్పుడు మా చేతికి దొరికారురా దొరికారా ఏం మాట్లాడుతున్నావు నా నువ్వు నాకేం తెలిసి ఎక్కడ తీసుకెళ్తున్నారా మమ్మల్ని ధను అన్న ఆకలిస్తున్నారు అన్న వాళ్ళకి ఫోన్ చేయు ఎంత సేపు వెళ్ళి ఇంకా రాలేదేంటి ఫోన్ రా వెళ్ళి ఇప్పటికే చాలా టైం అయింది కనీసం వాళ్ళు ఎక్కడున్నారో తెలియట్లేదు ఒకసారి ఫోన్ చేద్దాం అరే బిజీ వస్తుంది అరే యార్ బిజీ వస్తుంది ఏంట్రా లిఫ్ట్ చేయండి రా లిఫ్ట్ చేయండి లిఫ్ట్ చేయండి బిజీ రావడం ఏంట్రా ఎక్కడికి వెళ్ళారో కూడా నాకు తెలియదు ఇప్పుడు బిజీ బిజీ వస్తుందిరా నాకు నాకేం అర్థం కావట్లేదు రా సింఛంద్ లిఫ్ట్ చేయరా ఫోను అరే యార్ ఈ శివ చివగానే అనవసరంగా పంపించారా సిచాన్ నువ్వు నేను వెళ్తే సరిపోయింది సరే వెళ్దాం పదా ఇంకేం చేస్తాం అసలుకే టైం అవుతుంది వీడు అలాగో ఫోన్ ఎత్తట్లేదు ఒకసారి వెళ్ళి వాళ్ళైనా పెద్దద్దాం వాళ్ళు ఎక్కడ ఉన్నారో తెలుస్తుంది కదా ఏంటో అనవసరంగా పంపించడమే తప్పు వెళ్దాం నువ్వు ఫోన్ ఎత్తట్లేదంటే వాళ్ళకి ఏమన్నా అయ్యిందంటావా నాకేదో భయంగా ఉంది వాళ్ళకి ఏంటి అవ్వలేరా ఫాస్ట్ గా మనం వెళ్ళి చూద్దాం పదా వాళ్ళు మహా అయితే ఎక్కడికి వెళ్తారు సిటీలోకి వెళ్తారంటే సిటీలోకి వెళ్ళి ఇక్కడ అక్కడ చెక్ చేస్తారంటే నువ్వు ఏమేమి చెప్పవాలి వెళ్ళి ఫుడ్ ఈ రోజు వచ్చేసి బంద్ కాబట్టి ఫుడ్ అయితే అన్ని క్లోజ్ అయి ఉంటాయి వాళ్ళు ఎక్కడ దగ్గర ఫుడ్ ఉంటారో అది ఏం స్పాట్ కనిపెట్టాలి ఒకవేళ అక్కడ లేకపోతే నువ్వు ఇంకెక్కడికి వెళ్ళమన్నారావునా నేను వచ్చేసి ముందుగా ఫుడ్ తీసుకుని రమ్మన్నాడు ఫుడ్ తీసుకోవడంతో పాటు ఇప్పుడు గుర్తొచ్చింది ఆ ప్లీజ్ తీసుకొని రమ్మను పళ్ళు తీసుకొని అన్న ఓకే అది లెక్క మేబీ వాళ్ళకి ఫుడ్ దొరకకుండా ఉండొచ్చు వాళ్ళు పళ్ళు దుకాణానికి వెళ్ళారేమో సరే ఇక్కడ సిటీ మొత్తం వెతికినా సరే వాళ్ళు ఎక్కడో కనబడట్లేదురా వాళ్ళు ఎక్కడ ఉంటారంట సరే డైరెక్ట్ గా మనం ఏం చేద్దాం అంటే పల్ల దుకాణానికి వెళ్ళి అక్కడ ఉన్నారా లేదో చూద్దాం ఓకేనా అరే యార్ వీళ్ళైతే మాత్రం ఖచ్చితంగా ఇక్కడికి వచ్చారేమో అనిపిస్తుంది నాకు ఒకసారి వెళ్ళి చూద్దాం ఓకే ఇక్కడ చూసుకున్నట్లయితే మనుషులు ఎవరు లేరు అరే బండి ఉంది అది బండి మనడు బండి ఒకసారి వెళ్ళి చూద్దాం పదా అరే ధనువునా ఇక్కడ చూసుకున్నట్లయితే మొత్తం పళ్ళ దుకాణంలో పళ్ళు మొత్తం కనబడట్లేదు కొన్ని కొన్ని పళ్ళు అక్కడ ఎత్తుకుపోయారు ఇది మనడు బండే చూడు అరే మన కోసం ఫుడ్ కూడా తీసుకొచ్చాడు కానీ వీళ్ళు ఎక్కడికి వెళ్ళారు తను అన్న ఇక్కడ ఏదో జరిగింది పద దుకాణం దగ్గర ఏమైందంటో తను అన్న నాకు ఏం అర్థం కావట్లేదు నాకు చాలా భయంగా ఉంది అరే డోరిమాన్ మామ ఎక్కడికి వెళ్ళారు అరే బండి ఇక్కడే ఉంది కదా ఆగు ఆగు టెన్షన్ పడుకు ఏం కాలేదురా బాగా ఆలోచించు బాగా ఆలోచించు ఏదో క్లూ దొరుకుతుంది కింద 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 చూడు కింద కింద ఇక్కడ టైర్ ఉన్నాయి చూడు ఇటు సైడ్ అటు కాదు ఆ చూసావా అక్కడ టైర్ అంటే ఏదో పెద్ద వెహికలే వచ్చిందను అన్న పెద్ద బండే వచ్చింది కాబట్టి ఇది నేను తిన్నంగా ఎక్కడికి వెళ్తుందో ఒకసారి అచ్చులు మనం గమనించినట్లయితే దాన్ని ఒకసారి ఫాలో చేస్తుంది అనువన్న మేబీ ఆ కార్లో ఉండొచ్చే మనకు తెలియదు కదా ఒకసారి చూద్దాం దొరికితే దొరుకుతారు కదా ఎందుకంటే అసలు కనబడట్లేదు నాకు చాలా బాధగా ఉంది పద్ద ఫాస్ట్ గా బండి ఓకే మనమైతే ఖచ్చితంగా వాళ్ళైతే కనిపెట్టాలి అనువన్న ఇటు పరిస్థితిలో ఓకే ఇటు సైడే వెళ్ళిందా ఓకే దనువన్న నువ్వైతే ఆ అయితే పర్ఫెక్ట్ గా ఫాలో అవ్వు అదే పనిలో రా కానీ అక్కడక్కడ అచ్చులు వచ్చేసి లైట్ గా కనబడట్లేదు సరే వెళ్దాం వెదాం కొన్ని పుణ్యుంటారు నాయన వదిలేరు నాయన ఎన్ని నాయన మమ్మల్ని ఇక్కడ తీసుకొస్తావు కానీ ప్లీజ్ రా ఓరే ఓరే కొండ మీద తీసుకొచ్చావు బాబు ఓరే ఓరే ఒల్లిపోయి మమ్మడా కూడా వదిలిరా బాబు మమ్మల్ని ఎక్కడ తీసుకెళ్ళిపోతున్నావు నాయన పళ్ళు తీసుకొస్తారని మమ్మల్ని ఎక్కించేసి మ్యాన్ హ్యాండ్లింగ్ చేస్తున్నావు నువ్వు ఏమన్నా బాగుంది ఇదే ఓ నాయని ఎక్కడ తీసుకొచ్చా ఇది గేటర్ ఇది ఓరే గుండిగా వదిలిరా నేను కూడా నీలా గుండెండి అంటారా ప్లీజ్ రా రాప్పు గిఫ్ట్ లా అంటే వేట్రా నాయన వదిలిమంటే ఇదే ఎక్కడ తల్లొప్పు బాబు ఇప్పుడు ఏంటి చేస్తారు మమ్మల్ని వెళ్ళినా చావాల్సిందే ఇక్కడైనా చావాల్సిందే నా సాటిస్ఫాక్షన్ కోసం మిమ్మల్ని అయితే ఇదిగోండి దీనిపైన కట్టేసి మరి సంపై పోతున్నాను ఇక్కడొచ్చేసి మూడు బాంబులు పెట్టాను

చెట్స్ పెట్టరా వదులుతీరా ఒక నాయన చచ్చిపోతాను బాబు ఒకటి నాయన మా డోరి మోన్ గంట వదిలేరా నేను చచ్చిపోయిన పర్లేదు ప్లీజ్ నాయన నేను వెళ్ళొస్తా ఇక మాటలు లేవు మరి కొద్ది క్షణాల్లో డైరెక్ట్ గా చేతలే ఇక సిటీ మొత్తం పేలిపోబోతుంది ఇప్పుడు నా సమయం వచ్చిందిరా చూపిస్తానేంటో ఏ ఫ్యూ మూమెంట్స్ లైతే తనువన్న ఎక్కడ తీసుకెళ్తున్నావు ఎందుకు ఈ కొండపై కింద తీసుకొచ్చే తనువన్న ఏంటి నీకేమవుతుంది రే ఏం కావడం కాదురా ఆ కారు టైర్ హెచ్లు ఫాలో అయ్యి నేను ఇక్కడ వరకు వచ్చాను సరే ఇక్కడ వరకు వచ్చాం కదా అలాగోలా ఒకసారి వెళ్దాం అరే ఏంట్రా ఇక్కడ మొత్తం మెట్లు ఉన్నాయి ఏంట్రా ఇక్కడ ఏం జరుగుతుంది అరిగురగిరా ఇక్కడే ఉంది కారు ఇక్కడ కారు ఉందంటే ఖచ్చితంగా ఇందులో ఎవరో ఉండే ఉంటారా ఒకసారి వెళ్ళి చూద్దాం వాళ్ళకి ఏమన్నా మన గుండె సేవ గురించి తెలుస్తుందేమో ఒకసారి వెళ్ళి మనం అడగాలిరా డోరిమాన్ కానీ చాలా మిస్ అవుతున్నాను నేను అరే ఏంటి ఇక్కడ కారు ఉంది కానీ మనుషులు ఎవరు కనబడట్లేదు ఇక్కడ హెలికాప్టర్ కూడా ఉంది ఇందులో మనుషులు కూడా లేరు ఎక్కడికి వెళ్ళిపోయారు అరే యార్ నాకేం అర్థం కావట్లేదు అలానే ఇక్కడ ఏదో జరుగుతుందిరా కొత్తగా అరే ఇక్కడ హెలిక అరే పైన ఎవరు ఉన్నారా ఒకసారి మళ్ళీ అడుగుదాం హలో బాసు 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 ఏంటి అరే కాలుతున్నారు ఏంటి రా సరంగా ఇది ఎక్కడ రారే రోజు లేండి అని అతను మీరు ఎందుకని కాలుతున్నారు ప్లీజ్ వదిలేయండి అరే రే అరే ఇన్ని కూడా చంపేస్తే మళ్ళీ ప్రాబ్లం అవుతుంది బాస్ 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 అది కాదు మా గుండె శివ డోరిమోన్ అని ఒక చిన్న పిల్లడు ఒక గుండు వచ్చారు ఇక్కడికి ప్లీజ్ మేమేం చేయం వెళ్ళిపోతాం ఇక్కడి నుంచి ప్లీజ్ మమ్మల్ని వదిలేయండి అరే బాస్ కాల్చకండి ప్లీజ్ అయిపోయారా మీరు ఇక నేను టైమర్ స్టార్ట్ చేస్తాను మరి కొద్ది క్షణాల్లో మీ గుండోడే కాదు మీరు కూడా లేచిపోబోతున్నారు మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోబోతున్నాం ఈ సిటీ మొత్తం ధ్వంసం అవబోతుందిరా మేం పైన బాంబు పెట్టేశాము ఇక నేనైతే టైమర్ ఆన్ చేసేస్తున్నా ఇక మీ చావుకి సిద్ధంగా ఉండండి రా త్రీ టూ వన్ ఇక మీ టైం స్టార్ట్ అయిందిరా ఈ ప్రాణాలు గాల్లో లెక్క పెట్టుకోవడానికి రెడీగా ఉండండి ఏం మాట్లాడుతున్నారు చావడం ఏంట్రా ఆ నన్ను మీరు చంపినా మీరు కొన్ని క్షణాల్లో హా పైన బాంబ్ పెట్టేసా విన్నావా పైన బాంబ్ అంట్రా నాకేం అర్థం కావట్లేదు సరే గుండెసేవాడు ఎవరేమో అక్కడే ఉన్నారేమో సించాన్ నువ్వు ఇక్కడే ఉండు అస్సలు రాకు ఓకేనా నేను వెళ్ళొస్తా నేను నేను వస్తా ప్లీజ్ ఈ ఒక్కసారి లైఫ్ లో నా మాట విను అది ధనువన నేను సరే ధనువన జాతిగా వెళ్ళు ఓకే ఓకే వెళ్తున్నా అరే ఏంటి మెట్లు మొత్తం ఇలా ఉన్నాయి ఏం చేశారు ఇంతకి నాకు నాకేం అర్థం కావట్లేదు పైన బాంబు పెట్టడం ఏంటి నాకు తెలిసి మన గుండె శివా డోరిమోన్ పైనే పైన ఉంటారేమో అరే యారు పైన ఏదో ప్లాట్ఫామ్ లా ఉంది అక్కడే పెట్టారంటారా బాంబు ఒకసారి మనం పైకి వెళ్దాం ఆ బాంబు ఎక్కడుందో చూద్దాం ఈ బాంబు ఇందులో ఎక్కడ పెట్టారో నాకు ఏం అర్థం కావట్లేదు ముందుగా ఫాస్ట్ ఈ మెట్లు ఎక్కాలి ఈ మెట్లన్నీ ఎందుకు ఏర్పాటు చేశారో నాకు అర్థం కావట్లేదు బాంబు పెట్టడానికి మొత్తం సెటప్ చేసుకున్నారేమో అమ్మో ఇంకొంచెం స్పీడ్గా వెళ్తేనే కింద పడిపోయిండేవాడిని కింద పడితే నా ప్రాణంలో ఒక్క బోన్ కూడా దొరకదు ఒక్క ఎముకు కూడా దొరకుండా చెల్ల చెదరైపోతాం మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఏ మాత్రమైనా మనం తప్పామంటే మాత్రం చచ్చిపోతాం సరే సరే మనం పైకి వచ్చేసాం ఇక్కడేం బాంబు ఎవరురా అరే రే మమ్మల్ని కొట్టే హల్లో ఉన్నారు వీళ్ళు నిజమైన హల్కులు కాదు వీళ్ళెవరు డేంజర్ గా కనబడుతున్నారు రే ఏంట్రా నన్ను కొట్టడానికి చూస్తాన కొట్టడానికి ఏంట్రా ఏమైందిరా మీకు రే నన్ను వదిలేయండి నేను అర్జెంట్గా గా మామూలు వెళ్ళి కాపాడాలి ప్లీజ్ నన్ను వదిలేయండిరా నన్ను కొట్టకండిరా ఏంట్రా నన్ను కొట్టడానికి రమ్మంటున్నారు ఎవరితో పెట్టుకున్నారు అర్థం కావట్లేదా పోతానరా ప్రతి ఒక్కరు ఎవరిని కూడా వదిలిపెట్టను ఏంట్రా ఇంకా మీ ఇద్దరు మిగిలి ఉన్నారా మిమ్మల్ని కూడా కావాల్సింది ఇచ్చేస్తా క్షణంలో అయిపోతారా ఇంకా నువ్వు పైకి వెళ్ళలేవు పైకి వెళ్ళడానికి అడ్డుకుంటారా మీరు అయిపోయారు మీరు ఓకే గాయస్ మనం అయితే ఇక పైకి అయితే వెళ్ళాలి మీరు చంపేశాం అరే రే మనకి టైం లేదు మనం ఫాస్ట్ గా పైకి అయితే వెళ్ళాలి అరే ఇంకా ఎన్ని మెట్లు ఉన్నాయి ఇంకా ఎక్కడ సెటప్ చేశారో నాకు ఏం అర్థం కావట్లేదే నేను ఎక్కడ టైం వేస్ట్ చేస్తాను టైం వేస్ట్ చేయకూడదు మనం ముందుకు వెళ్తూనే ఉండాలి ఎక్కడ కూడా ఆకూడదు వస్తున్నా వస్తున్నా నాకు తెలిసి మన డోరీ మాన్ ఇంకా గుండు సేవ పైన ఉంటారేమో నాకు తెలిసి ఒకసారి మనం ఫాస్ట్ గా వెళ్ళి చూడాలి పైన బాంబు పెట్టారన్నారు ఎక్కడ పెట్టారు ఏం పెట్టారు ఈ మెట్లు ఏంటో ఏం అర్థం కావట్లేదు ముందుకెళ్తే ఇంకా ఎన్ని ప్రమాదాలు ఉంటాయో నాకు అర్థం కావట్లేదు ఇక్కడ హల్కులు ఉన్నారు ఇంకా ముందు ఇంకెంతమంది ఉంటారు ఉంటారో నాకు ఏం అర్థం కావట్లేదు ఏమున్నా సరే మనమైతే మాత్రం మనవల్ని కాపాడాలి ఆ బాంబను అయితే ఎలా అయినా మనం ఆఫ్ చేయాలి ఆ బాంబ్ కనుక పేలినట్లయితే ఏదో ప్రమాదం అంటున్నారు నాకంత కరెక్ట్ గా తెలియట్లేదు సరే ఒకసారి మనం వెళ్ళి చూద్దాం అరే ఏంటి ఇక్కడ నుంచి మనం వచ్చినా కూడా ఇంకా చాలా దూరం ఉందా ఇంకా ఎంత దూరం ఉందిరా సరే మనం నేర్చేయకుండా ఫాస్ట్గా వెళ్దాం మనకు అసలు టైం లేదు అంబాబు ఎక్కడ పెట్టి నాకు అర్థం కావట్లేదు అలానే మన డోరీమాన్ గుండె శివ అక్కడే ఉన్నారు ఖచ్చితంగా అక్కడే ఉన్నారు వీళ్ళు ఇందాక మాట్లాడడానికి అర్థమవుతుంది అరే యార్ ఏంట్రా ఏమైందిరా మా వాళ్ళే చంపడానికి చూస్తున్నారా అరే ఇక్కడ ఏదో స్పేస్ షిప్ ఉంది ఒకసారి దీని దగ్గరికి వెళ్దాం నాకు తెలిసి మేబీ దీనిపైన బాంబు పెట్టుండి వచ్చేమో ఒకసారి వెళ్ళి చూద్దాం వచ్చేస్తాం దీని లోపల ఏముందో ఒకసారి చూసినట్లయితే మనకు తెలిసిపోతుంది బాంబు ఉందేమో అరే ఎవర్రా మీరంతా ఏంట్రా మీరు ఏలియన్స్ లో మాట్లాడి డ్రెస్ వేసుకుంటే సరిపోతుందా ఏంట్రా ఊరుకుంటూ రెచ్చిపోతున్నారు

అరే 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 ఏం మాట్లాడుతున్నారా మీరు సిటీ పేలిపోవడం ఏంటి మొత్తం వీళ్ళందరినీ చంపి పడేశాను అరే మనమైతే తొందరగా వెళ్ళాలి సిటీ మొత్తం ప్రమాదంలో ఉన్నట్టుగా ఉంది ఏం మాట్లాడుతున్నారు ఏం జరగబోతుంది నాకేం అర్థం కావట్లేదు అసలు ఏం జరుగుతుంది ఆ ఇప్పుడు అర్థమైంది మొన్న ఒకరిని మనం జైల్లో పెట్టాం కదా మన దేశం మొత్తం ఒకరిని బహిష్కరించాం వాడు వచ్చేసి మళ్ళీ ఈ విధంగా చేస్తాడనిపిస్తుంది ఓకే నాకు అర్థమైందిరా ఎవడిని వదిలిపెట్టను ఆ బాంబుని ఎలా అయినా మనం ఆపేయాలి అరే ఆడే అనుకుంటా మనం ముందులో వాడిని చంపాం కదా వాడేవాడు అంటే వాడిని చంపేసాం కానీ వాడు బాంబు అయితే ఇంకా ఉంది ఆ బాంబుని మనకి ఎలా అయినా ఆ పేలు మనకి టైం లేదు ఏంట్రా మొత్తం ఇన్ని అడ్డంకులు పెట్టారు నాకు తెలిసిందిరా మీరందరూ దీనిపైన కష్టపడి ఆ బాంబుని సెటప్ చేసి మా సిటీ మొత్తాన్ని పేల్చి చంపేద్దామని చూస్తున్నారా అయిపోయారా మీరు సరే మనం తొందరగా వెళ్ళాలి మనకి టైం లేదు ఫాస్ట్గా ఎక్కాలి ఈ బాంబు ఎక్కడ పెట్టారో నాకేదో అర్థం కావట్లేదు అరే ఇంకా ఎన్నో జాయింట్లు ఉన్నాయి ఇంతకీ బాంబు ఎక్కడ ఉందో నాకేం తెలియట్లేదు ఇంకా ముందు ముందు ఎన్ని ఆటంకాలు ఉన్నాయో ఏమేమి పెట్టారో నాకు అసలు అర్థం కావట్లేదు సరే సరే ఏం జరిగినా సరే మనమైతే మనం మన సిటీని కాపాడాలి వస్తున్నా ముందుకు అడుగు పెట్టాను అస్సలు ఆగేది లేదు ఎక్కడ కూడా నా ప్రాణం పోయినా పర్లేదు అస్సలు ఆగను మన సిటీ మొత్తాన్ని కాపాడుతాను పాపం చిన్న పిల్లలు కూడా ఉన్నారా అందరిని చంపేద్దాం అనుకుంటున్నారా మీరు ఇంకా ముందు ముందు ఎన్ని ఆటంకాలు పెట్టారో నాకైతే అర్థం కావట్లేదు చెప్తున్నా మీరు ఎన్ని ఆటంకాలు పెట్టినా ఆపేది లేదు ఎంత పైకైనా వెళ్తా ఎంత దూరమైనా వెళ్తా ఎక్కడికైనా తెగిస్తా అయిపోయారా ఎలా అయినా బాంబుని ఆపేయాలి ఆ బాంబుని ఆపాలంటే ఇప్పుడు మనం ఏం చేయాలి నాకేం అర్థం కావట్లేదు సరే ముందుగా బాంబు ఎక్కడుందో చూద్దాం చూసిన తర్వాత మనకు అర్థమవుతుంది వాళ్ళు కింద నుంచి రిమోట్ క్లిక్ చేశారు కాబట్టి పైన కచ్చితంగా ఏదో ఆపరేట్ ఉంటుందేమో ఒకసారి వెళ్ళి చూద్దాం అరే ఎవర్రా నువ్వు రే ఇక్కడేం చేస్తున్నావు నన్ను పడేయడానికి చూస్తున్నావా నా అడ్డును దాటి వెళ్ళాలనుకుంటున్నావా ఏంట్రా నువ్వు నన్ను తక్కువ అంచనా వేస్తున్నావా అయిపోయావరా నా చేతిలో నా చేతికి దిక్కువా వాడు ఏదో చేద్దాం అనుకున్నాడు కానీ వాడు ఏం చేయలేడని వాడు తెలియదేమో ఇంకా ముందు ముందు ఎన్ని ఆటంకాలు నాకు అర్థం కావట్లేదు ఎన్ని ఆటంకాలు ఎన్ని అడ్లు వచ్చినా మనమైతే అసలు ఆకూడదు మనకు మనం బాంబు కనబడినప్పుడు మొత్తం మాట్లాడుకుందాం ఇక్కడైతే నాకు ఏం కనబడట్లేదు ఇక్కడ చూడడానికి ఎముకుల్లా ఉన్నాయి అలానే పాత పడిపోయిన షిప్ లా ఉంది ఇంకా ముందు ముందు ఎన్ని ఆటంకాలు వస్తాయో నాకు తెలియలేదు ఎన్ని ఆటంకాలు వచ్చినా మనమైతే అసలు వెనకడుకు వేసేదే లేదు సరే ఇక్కడ చూడండి మొత్తం జిప్ లైన్లా ఉంది అలానే పాత పడిపోయిన ఫ్లైట్ లా ఉంది అరే ఎవరు మీరు అక్క మీరు ఏం చేస్తున్నారు ఏంటి పని ఉందా మీకు పని ఉందిరా పని ఉంది నీకు నాలుగు తప్పలు కుమ్మడమే పని ఉంది కుమ్మండి అసలు వదిలిపెట్టుకండి ప్రతి ఒక్కరిని కుమ్మేసి ముప్పై రెండు పళ్ళు వచ్చి అరే అక్క కొంప తీసి మీరు ఏమైనా నన్ను కొడతారా ఏంటి అరే అయ్యో అయ్యో కొట్టకండి ప్లీజ్ నాకు అసలు నొప్పి వచ్చేస్తుంది నాకు అసలు ఆడవని మీద చేసే అలవాటు లేదు ప్లీజ్ అక్క కొట్టు అబ్బా అమ్మో అమ్మో అరే అబ్బాయ్ అరే అరే కొంచెం మెల్ల కొట్టక్క అమ్మో చాలా గట్టి కొడుతున్నావే అరే అబ్బో అబ్బా అమ్మ చాలా గట్టి కొడుతుంది అరే ఏంటి మీరు ఏమైనా ట్రైనింగ్ తీసుకున్నారేంటి మరి ఇంత గట్టి కొడుతున్నారండి ప్లీజ్ వదిలేయండి ప్లీజ్ వదిలేయండి అక్క నాకు ఆడవాళ్ళు మీద చేసే అలవాట్లేదు కానీ మీరు అబ్బా కొట్టడానికి ప్రయత్నించకండి ప్లీజ్ వదిలేయండి నువ్వు మా సిటీ జోలికి వస్తావా పోనీలే కదా ఆడదైన ఊరుకుంటే రెచ్చిపోతున్నావేంటే పోనీలే ఊరుకుంటే కొడతాం ఏంటే మీరు ఒక్క దెబ్బ కొండరు కొడితే మహా అయితే అరగుద్దు చాలు అరగుద్దు వేంతో గుర్తి పడిపోతారు మీకెందుకే ఆ పోనీలు అని ఊరుకుంటే గైస్ మనకు అసలుకే టైం లేదు అరే మనం తొందరగా వెళ్ళాలబ్బా ఇలాంటి వాళ్ళు ఇంకెంతమంది మనకు అడ్డు నాకు అర్థం కావట్లేదు ఎంతమంది అడ్డొచ్చినా అడ్డు వచ్చినా మనమైతే ఆ బాంబుని కనిపెట్టాలి ఇక్కడ చూసుకున్నట్లయితే ఇక్కడ బాంబు ఉండేటట్టుగా నాకు అనిపించట్లేదు ఇది మొత్తం వీళ్ళు ఎలా కట్టారబ్బా ఇది మొత్తం మెల్లమెల్లగా ఒకరి తర్వాత ఒకరు వెళ్ళి ఆ బాంబులు పెట్టినట్టుగా ఉన్నారు వీళ్ళు మొత్తం కావాలనే ఆకాశంలో ప్లాన్ చేసినట్టుగా ఉన్నారు ఓకే ఇక్కడైతే ఒక బ్రిడ్జ్ వచ్చింది ఆహా ఇక్కడ నాకు బాంబులు ఏం కనబడట్లేదే మనమైతే ప్రతి ప్లేస్లో వెతకాలి ఓకే ఇక్కడ ఏమైనా బాంబులు ఉంటాయని చూద్దాం ఈ పెద్ద పెద్ద బ్రిడ్జ్లు ఇవన్నీ ఎలా కట్టారు ఎలా తీసుకొచ్చారో నాకు ఏం అర్థం కావట్లేదు కానీ మనకైతే బాంబు కనబడాలి ఆ బాంబు ఎక్కడ పెట్టారు ఎక్కడి నుంచి పేల్చిపోతున్నారు దానికి ఇంకా కంట్రోలింగ్ ఎక్కడి నుంచి వస్తుందో నాకు అర్థం కావట్లేదు నాకు తెలిసి కంట్రోలింగ్ అయితే మాత్రం పైనే ఉంటుంది ఒకసారి మనం చెక్ చేయాలి ఓకే ఇంకా చాలా చాలా దూరం ఉంది వెళ్ళాల్సింది అరే యార్ ఇంకా ఇక్కడ కూడా రోడ్లుగా ఏర్పాటు చేశారు అరే ఇప్పటికే మనం ఆకాశంలో సగానికి సగం హైట్ వచ్చేసాం చాలా హైట్ వచ్చేసాం ఇక్కడ నుంచి ఏమాత్రమైనా జారినట్లయితే మాత్రం మన ముక్క కూడా ఉండదు అబ్బా ఎముకలు కూడా దొరక అంతే కానీ నేను సిటీ కోసం ఎంత దూరమైన వెళ్తా ఏమైనా చేస్తా అలానే మన డోరీమాన్ ఇంకా గుండె శివ ఇంకా ఉండిపోయారు వాళ్ళని అయితే ఖచ్చితంగా కనిపెట్టాలి మన కోసం పాపం ఎంతో దూరం ఫుడ్ కోసం వెళ్ళారు వాళ్ళని ఇలా తీసుకెళ్తారా సరే వాళ్ళకి తగిన శాస్తి జరిగింది ఇంకా పైన ఎవరన్నా ఉన్నట్లయితే

ఊరుకుంటే యో ఎక్కడ పెట్టారో అర్థం కావట్లేదే ఎలా అయినా మనం వెతకాలి అరే ఇక్కడ నుంచి మనం ఏ మాత్రమైనా జారినట్లయితే అస్సలు మన ప్రాణమే ఉండదు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అరే ఏంట్రా మొత్తం ఇల్లులే కట్టేశారు కదరా ఇక్కడ ఏమైనా బాంబ పెట్టారేంటి ఇందులో ఏమైనా బాంబు పెట్టారేమో నాకు అనిపిస్తుంది నాకు తెలిసి ఇంకా ముందే పెట్టుంటారేమో ఒకసారి మనం ఆకుండా ముందుకు వెళ్ళాలి మనకు అస్సలు సమయం లేదు ఇంకొన్ని నిమిషాల్లో అది పేలే అవకాశం ఉంది అమ్మో మంటలు మంటలు అరే ఈ మంటలు చూసుకుని మనం జాగ్రత్తగా వెళ్ళాలి ఇటు సైడ్ నుంచి వెళ్తే మనం కింద పోతాం ఈ కార్నర్ నుంచి అమ్మయ్య సేఫ్ గా ఓకే ఇంకొంచెం ముందుకు వెళ్తే మనం బాంబు దగ్గరికి వెళ్ళొచ్చేమో ఇంకా ఎంత దూరం ఉందిరా అరే అరే ఏంట్రా మొత్తం ఏం చేశారు ఇక్కడ అరే ఈ కింద నుంచి మనం ఏ మాత్రమే కన్నంలో పడినట్లయితే మన ప్రాణమే ఉండదు వీళ్ళు కరెక్ట్గా ఎయిర్పోర్ట్ మీద పెట్టారు అంటే ఎయిర్పోర్ట్ దగ్గర ఎక్కువ మంది జనం అమ్మో ఎవర నువ్వు ఏం మాట్లాడుతున్నాం

ఇంత చింపాంజీ కూడా నన్ను కొట్టడానికి చూసిందా అయిపోయింది చివరికి ప్రతి ఒక్కరికి ఇదే శాస్త్ర అరే మా సిటీ జోలుకు వచ్చినా అలానే నా గుండె శివ డోరీమాన్ జోలుకు వచ్చినా అరే మనకి టైం లేదు మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అరే కిందకి చూడండి మనం చాలా ఎత్తులో ఉన్నాం ఇంత ఎత్తుకి ఎలా వచ్చేసామో నాకు అస్సలు అర్థం కావట్లేదు వామ్ సిటీ ప్రమాదాలు ఉంది మనం ఫాస్ట్ గా వెళ్ళాలి కిందన ఎయిర్పోర్ట్ ఉంది ఎయిర్పోర్ట్లో చాలా మంది ప్రజలు ఉంటారు అలానే చాలా మంది సోల్జర్స్ ఉంటారు ఎవ్వరికి ఏం కాకూడదు కానీ ఇంత జరిగినా కూడా ఎవరు చూడలేదండి చూడాలా జారిపోయేలా ఉన్నాను అసలు జారకూడదు కొంచెం సెంటర్కి వెళ్ళాలి సెంటర్కి వెళ్ళి మనం ఫాస్ట్ గా వెళ్ళాలి మనకి టైం లేదు నా ప్రాణం పోయిన పర్లేదు అసలు నేను ఎక్కడ ఆగను అరే యార్ మన గవర్నమెంట్ మొత్తం దీనిపైన ఒకసారి నిఘా పెట్టాల్సిందబ్బా ఇంత మంది ఇంత చేస్తున్నా ఇంతవరకు ఏం చేశారో నాకు అసలు అర్థం సరే మనం తొందరగా వెళ్ళాలి ఇప్పుడు ఎవరిని ఏమన్నా సరే అంత యూజ్లెస్ మనం ఫాస్ట్ గా వెళ్ళి ఎలా అయినా బాంబి డిఫ్యూజ్ చేయాలి ఆ బాంబు ఎలా అయినా ఆగిపోవాలి అంతే సరే ఇంకా ఎక్కడ పెట్టారో నాకు అర్థం కావట్లేదు చాలా కంటైనర్స్ ఉన్నాయి ఈ కంటైనర్స్ లో ఏమైనా పెట్టారా ఏంటి బాంబు బాంబు పెట్టాలంట ఖచ్చాని ఆపరేటివ్ సిస్టమ్ కూడా పైన ఉంటుంది ఆపరేటివ్ సిస్టమ్ ముందుగా ఎక్కడ ఉందో మనం కనిపెట్టాలి అరే ఇక్కడ మెట్లు లేవు మెట్లు లేకుండా మనం ముందుకు ఎలా వెళ్తాం అరే మనకి బాంబు కనబడలేదు ఆపరేటివ్ సిస్టమ్ కనబడలేదు అరే ఇప్పుడు నాకు ఏం చేయాలో అర్థం కావట్లేదు అబ్బా ఇక్కడ నుంచి ముందుకు ఎలా వెళ్ళాలి ఎలా వెళ్ళాలి ఏం అర్థం కావట్లేదు మెట్లు లేవు చూడండి మెట్లు లేకుండా ఎలా వెళ్తాం అరే మెట్లు ఎలా వచ్చాయి అరే ఈ గుర్రాన్ని ముట్టుకోవడం వల్ల మెట్లు వచ్చి అంటారేంటి సరే ఏదో ఒకటి ఎలావల్ల వచ్చాయి కానీ మనమైతే అరే తికమగ్గా ఉన్నాయి మనం ఏమన్నా జారిపోతే మాత్రం కింద పడిపోతాం అరే అరే చాలా డిస్క్లో ఉన్నాం అమ్మో పడిపోయేలా ఉన్నాను అస్సలు పడిపోకుండా చాలా జాగ్రత్తగా వెళ్ళాలి అయ్యో బాబోయ్ చూడండి చాలా కష్టంగా ఉంది ఇక్కడ నుంచి అస్సలు మనం స్లిప్ అవ్వకూడదు అబ్బా మెట్లయితే మాత్రం చాలా చండాలంగా ఉన్నాయి అబ్బా పోన్లే ఏదో ఒకటి మెట్లు అయితే వచ్చాయి కదా ఇందాక మెట్లు లేవు అమ్మయ్యా ఓకే సేఫ్గా మనమైతే వచ్చేసాం ఇంకొంచెం పైకి వెళ్తే మనం ఫాస్ట్గా వెళ్ళిపోవచ్చు అనమాట ఇక్కడ నుంచి చూడండి పైన అయితే మనకు కనబడుతుంది కదా పైనే ఉంటుంది ఏమో నాకు తెలిసి ఓకే మనమైతే ఆకుండా ముందుకు వెళ్ళాలి అసలు ఆగినట్లయితే మనకు అసలు టైం లేదు ఎందుకంటే బాంబు పెడడానికి ఇంకొన్ని నిమిషాలు మాత్రమే ఉందబ్బా మనం తొందరగా లేట్ చేయకుండా వెళ్ళాలి అరే యార్ ఇంకా మెట్లు ఎన్ని రా ఇంకా ఎంత పైన పెట్టారా ఏం చేయబోతున్నారా మొత్తం గాయస్ మనం లేట్ చేయకుండా తొందర తొందరగా మెట్లు అయితే ఫాస్ట్గా ఫస్ట్ గా ఎక్కి బాంబుని డిఫ్యూజ్ చేద్దాం ఎలా కష్టపడి ఓకే ఓకే డోరిమాన్ అలానే గుండె శివ పైనే ఉన్నారా మీరు అరే వీళ్ళు ఎక్కడున్నారా కూడా నాకు తెలియకుండా పోయిందే వాళ్ళకన్నా ఇంపార్టెంట్ ఇప్పుడు మన సిటీలో ఉన్న ప్రజల్ని కాపాడాలి వాళ్ళని ఎలా అయినా కాపాడుకోగలం కానీ సిటీలో ఉన్న ప్రజలందరికీ ఏమన్నా అయితే మాత్రం మనం తట్టుకోలేము సరే మనం తొందరగా వెళ్దాం మొత్తం రాయలు ఉన్నాయి ఈ రాయల్లో ఏమైనా పెట్టారంటారా అరే యారు ఎలా ఉన్నాయో చూడండి రాయలు ఒక దాని మీద ఒకటి మనం ఏమన్నా పడితే మాత్రం కింద నుంచి బ్లడ్ కూడా అబ్బా ఓకే 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 ఇప్పుడైతే మనం ఇంకో ప్లేస్కి వచ్చాం ఇక్కడ కూడా ఖాళీగా ఉందబ్బా ఇక్కడ కూడా బాంబ్ లేదు సరే ఇంకా పైన ఉన్నాయి కదా మెట్లు ఈ మెట్లు వెళ్ళిన తర్వాత నాకు తెలిసి వీళ్ళు పూర్తి పైన పెట్టారేమో ఆ పూర్తి పైకి వెళ్ళినంత వరకు మనం కన్ఫర్మ్ చేయలేం ఓ అమ్మా కింద పడిపోతారేమో అనుకున్నా సేఫ్ గా మనం అయితే ల్యాండ్ అయిపోయాం ఓకే వెళ్దాం మనం ఫాస్ట్ గా వెళ్ళాలి అరే యారే ఇంకా మెట్లు ఎంత పైకి ఉన్నాయిరా పైన ఎండ మొత్తం వచ్చిన మొహం మీద పడుతుంది ఎండరాని వానరాని ఏం వచ్చినా సరే మనల్ని ఆపేదలేదు మనమైతే ముందుకు వెళ్ళిపోదాం అరే పైన ఇల్లులే కట్టేశారు కదరా అరే యార్ నాకు తెలిసి వీళ్ళంతా ఇక్కడెందుకు ప్లాన్ చేశారంటే కిందనుంటే ఎవరన్నా కనిపెడతారేమో అని అందుకే సిటీకి చాలా దూరంలో ఆకాశంలో కట్టారు వీళ్ళు ఆకాశంలో కట్టడానికి కారణం ఏంటంటే పైనుంచి మబ్బుల ద్వారా వీళ్ళు కనబడాలని అందుకే మన ఆర్మీ పోలీసులు దీన్ని కనిపెట్టలేకపోయారు ఏమన్నా ప్లానింగ్ వేశారా మీరు ఎంత ప్లానింగ్ వేసినా మనమైతే మాత్రం ఎలా అయినా బాంబుని ఆపాలి గాయస్ ఎలా అయినా ఆపాలితాను ఎంత కష్టమైన ప్రాణం తెగించినా ఖచ్చితంగా బాంబుని అయితే ఆపుతాను సరే వెళ్ళాలి అస్సలు ఆగొద్దు మనం ఓకే మనం చాలా పైకి అయితే వచ్చేసాం ఆల్మీ మోస్ట్ పైకి వచ్చేస్తాం ఇక మనం కొంచెమే వెళ్ళాలనుకుంటా ఈ అయితే మాత్రం నాకు ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు మనం కొంచెం ముందుకు వెళ్తే ఆటోమేటిక్గా సరిపోతుంది ఓకే దీని పైకి ఎక్కాల ఇప్పుడు దీని పైకి ఎక్కడానికి అవ్వట్లేదు అబ్బా ఎలా ఎక్కాలి సరే ఒక జంప్ వేద్దాం ఓకే పైకి అయితే వచ్చేసాం అనమాట కానీ ఇక్కడ నాకు ఇక్కడ ఇక్కడ కూడా బాంబు ఎక్కడ ఎక్కడుంది ఓకే మనం ఇటు సైడ్ వెళ్ళాలనుకుంటా ఇంకా చాలా దూరం ఉంది ఏంట్రా మొత్తం చెక్కలతో పెట్టారు గాయస్ మనం చాలా జాగ్రత్తగా వెళ్ళాలి లేకపోతే కింద పడిపోతాం ఓకే సేఫ్గా అయితే వచ్చేసాం అనమాట ఇంకొంచెం ముందుకు వెళ్ళాలి ఇంకొంచెం ముందుకు వెళ్తే ఆల్మోస్ట్ మనం వచ్చేసినట్టుగా ఉన్నాం బాంబ్ దగ్గరికి నాకు ఏదో సౌండ్ కూడా వచ్చినట్టు అనిపించింది బాంబో తెలియదు సరే మనం ఫాస్ట్ గా వెళ్ళాలి వెళ్ళిన తర్వాత మనకు తెలుస్తుంది ఓకే ఆల్మోస్ట్ వచ్చేసాం వచ్చేసాం ఎక్కై ఎక్కే ఎక్కే ఎక్కై ఓకే మనమైతే ఒక ప్లేస్కి వచ్చాం అరే ఏంటిది ఇదే అనుకుంటా అరే నాకు సౌండ్ వస్తుంది ఇదే బాంబు ఆపరేటివ్ సిస్టమ్ అంటే ఇక్కడ బాంబ్స్ నాకు కనబడట్లే కానీ ఇక్కడ నుంచి ఆపరేట్ చేయొచ్చు మొత్తం వెపన్స్ అనేవి ఉన్నాయి అమ్మ బాబోయ్ చాలా ప్లానింగ్ వేశారు కదరా మీరు సరే గైస్ మనమైతే దీన్ని ఎలా అయినా ఆఫ్ చేయాలి ఓకే ఒకటైతే ఆఫ్ చేసాం అనమాట మొత్తం ఎన్ని బాంబులు పెట్టారా అరే యారు ఇందులో అయితే నాకు ఒక బాంబే కనబడుతుంది ఆ ఒక్క బాంబు అయితే మనం ఆఫ్ చేస్తున్నాం అనమాట అరే ఓకే మనం ఉన్న వయసుని కట్ చేసేసాం ఇంకొంచెం ముందు ఇక్కడ కూడా ఉందా అరే యార్ ఇక్కడ ఇంకో బాంబ్ ఉంది దీన్ని కూడా మనం అయితే ఆఫ్ చేద్దాం అరే వెపన్స్ కూడా చాలా ఉన్నాయి అబ్బా రెండు బాంబులే ఉన్నాయా మొత్తం అరే మూడో బాంబు కూడా ఉంది అమ్మా బాబోయ్ ఇవన్నీ మనమైతే తొందరగా ఆఫ్ చేసేయాలి ఓకే గాయస్ మనమైతే త్రీ బాంబ్స్ని ఆఫ్ చేసాం కానీ ఈ బాంబస్ అనేవి ఎక్కడ ఉన్నాయి ఇంతకీ ఈ బాంబులు అయితే మరి పేదవు బట్ ఎక్కడ ఉన్నాయి నాకు అర్థం కావట్లేదు ఎక్కడ పెట్టారు రా బాంబుల్ని ఎక్కడ పెట్టారు ఓ ఇక్కడ ఇంకా ఉందా బాంబో గోల్ అంట వచ్చేసి బాంబులు అయితే ఓకే బాంబులు అయితే ఇక్కడే ఉన్నాయి అరే

ఎక్కువగా సరే మొత్తం బాంబులన్నీ ఆఫ్ చేశాను మీరు దొరకడం వల్ల చాలా మంచి పని అయిందిరా సిటీ మొత్తాన్ని కాపాడింది ఎవరంటే మీరేంద్రా మీరు వాళ్ళకి దొరకడం వల్ల నేను ఇక్కడికి వచ్చాను ఇక్కడికి రావడం వల్ల మనం ఇదంతా చేయగలిగాం ఇప్పుడు కిందకి ఎలా వెళ్తామంటారు అరే నీకు ఆ ఫ్లైట్ గట్టి రిపేర్ చేయడం కూడా కదా నువ్వేం అంటే ఆ ఫ్లైట్ ని ఒక రోజైనా పర్లేదు మంచి రిపేర్ చేసి రిపేర్ చేసిన తర్వాత నుంచి కిందకి వెళ్ళిపోతుంది సరే చూద్దాం నెక్స్ట్ మొత్తం రెడీ అయిపోయింది రా ఒక రోజు మొత్తం అవుతుందిరా ఇక లేట్ చేయకుండా ఇది ఎగురుతుందో లేదో నాకు డౌట్ గా ఉంది నాకు చేయాల్సినంత అది చేశాను రా ఎక్కరా ఓకే ఇప్పుడు మనం ల్యాండ్ అవబోతున్నాం ఈ ల్యాండ్ అవుతుందా టేక్ ఆఫ్ అవుతుందా నాకు అర్థం కావట్లేదు కిందకి వెళ్ళిపోతున్నాం అరే ఎగరట్లేదు అరే నేను అనుకుంది పేలేంది పేలేదు ఎందుకు ఇలా పేలేంది నాకు అర్థం కావట్లేదు అరే ఏమవుతుంది అరే యారు పడిపోతున్నాం పడిపోతున్నాం మొత్తం మన కంట్రోల్లోకి వచ్చేసిందిరా మీరేం కంగారు పడకండి ఇప్పుడు ఫ్లైట్ తో నేను ఆడుకుంటా కదా ఇప్పుడు డ్రైవింగ్ వచ్చేసి నేను చూపెడతా కదా మీరు ఏం కంగారు రా నేను ఆల్రెడీ మైకిల్ గాడికి చెప్పాను మైకిల్ వెళ్ళిపోయాడు సరే ఇక లేట్ చేయకుండా మనమైతే మనం కూడా ఇంటికి వెళ్ళిపోదాం రే హ్యాపీగా ఉండాలి పండగ చేసుకోవాలరా బాసు నువ్వు చాలా ధైర్యమంతుడు బాసు చూడలేదు బస్ బాసు అమ్మయ్య నువ్వు ఏంటి బస్డుకుంటున్నావు ఆడుకోవద్దు బస్సు గ్రేట్ బస్సు మన ప్రజల మొత్తం కాపాడిసే బస్సు మమ్మల్ని కూడా కాపాడిసే బస్సు నువ్వు సూపర్ మీకేం తెలియట్లేదు రా మనం చేసింది తక్కువ కాదు చాలా ఎక్కువ మన సిటీని కాపాడడం బాధగా ఉంటారేంట్రా రా హ్యాపీ ఏ